ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అంటే ఆ దేశంలో అక్షరాస్యత బాగున్నట్టుగా భావించాలి. అది చాలా అనివార్యం. ఈ మార్పు అనే మాటకైనా ప్రత్యామ్నాయం వస్తుందేమో కానీ ప్రపంచంలో, కానీ ప్రపంచ గతిని మార్చేది ఎడ్యుకేషన్, విద్య అనేది ఒక పెద్ద ఆయన అంటాడు. సో గట్ల చెప్పాల్సి వస్తే మా భారతదేశానికి సంబంధించినటువంటి విద్యావేత్త ఎవరైతే ఉన్నారో, ఆయన కొఠారి అనేటువంటి ఎక్స్పర్టు, విద్యావేత్త, బాగా ఫేమస్ విద్యారంగానికి సంబంధించి. ఈ కొఠారి ఏం చెప్తారంటే, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు. అంటే ఈనాడు బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ అది వాస్తవం కూడా. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ మాత్రమే దేశ ఉపాధి మార్గాలను పెంచగలదు, మూఢనమ్మకాలు వీటి నుంచి బయటపడటానికి, శాస్త్రీయమైన దృక్పథంతో ముందుకు పోవటానికి, మంచి చెడు విచక్షణ కలిగి ముందుకు పోవటానికి అక్షరాస్యత అనేది, ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనది. అందుకు ప్రభుత్వాలు ఇప్పటికే కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చేయాల్సింది అయితే చాలా ఉందనేది మనం చెప్పుకోక తప్పదు సోదరులారా, సోదరీమణులారా. ఇక్కడ మనకు కొంత సమాచారం ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో కనీసం 15 ఏళ్ళు నిండిన స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 86.3% ఉందని చెప్పేసి, ఇది 90% ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది నాకు అంత నమ్మశక్యం లేదు. వరల్డ్లో అంత ఎడ్యుకేషన్ ఉందని నేను భావించట్లా. మా ఇండియాలోనే ఎంత డెవలప్ అయితేనే 70-80% దాటలేదు. వీళ్ళు 80 అని చెప్తున్నారు. నాకైతే ఈ డేటా మీద సస్పెక్టెడే. వీళ్ళు ఏమి అంటే ఈ మధ్య ఏలు అంత ముందు థమ్స్అప్ కదా, ఏలు ముద్రలు వేస్తే నిశా అని అంటారు కదా, ఏలు ముద్రలు వేస్తే అక్షరా నిరక్షరాస్యుడు, వాళ్ళ పేరు ఒక అక్షరం, రెండు అక్షరాలు, మూడు అక్షరాలు వాళ్ళ పేరు సంతకం చేయగలిగితే, పేరు రాయగలిగితే వాళ్ళు అక్షరాస్యులు ఏం చేస్తున్నారు, ఆ డేటా అయి ఉంటుంది ఏమైంది. సో నాకు తెలిసి వరల్డ్ అంత స్థాయిలో సరే రిపోర్ట్లు అన్నింటినీ మనం ప్రత్యామ్నాయాలు కాబట్టి నమ్మాల్సిందే. సో నాకెందుకు దాని మీద అనుమానమే ఉంది. దాని తర్వాత దేశానికి భారీ తేడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 96% లేదా అంతకంటే ఎక్కువ వయోజన అక్షరాస్యత రేటు కలిగి, అంటే అభివృద్ధి చెందిన దేశాలు జనరల్గా అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే అది అభివృద్ధి చెందిన దేశం అంటారు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి స్వాతంత్రం రాకముందు నుంచి ఇదే కథ నడుస్తూ ఉంది. సో వాటి యొక్క సగటు అక్షరాస్యత రేటు 60%గా ఉంది వరల్డ్ లెవెల్లో. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 78.1 కోట్ల మంది ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యం ఉన్నట్టుగా మనకు ఐక్య సమితికి సంబంధించినటువంటి ఆయా విభాగం యునెస్కో వాళ్ళు చెప్తా ఉన్నారు. 5 పెద్దల్లో ఒకరు ఇప్పటికీ నిరక్షరాస్యులు. ఇది మహత్తరం వాస్తవం. 5 ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు, దాంట్లో ఆశ్చర్యం లేదు, అంతకంటే ఎక్కువ ఉండవచ్చు కూడా. సో స్త్రీల 2 వంతులు అంటే 3/2 వంతులు స్త్రీలు తక్కువ చెందిన దేశాలు ఈ సమానత ప్రత్యేకంగా గమనించవచ్చు. అంటే 3/2 వంతులు నిరక్షరాస్యులు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. వాళ్ళు చెప్పే రిపోర్ట్లే. పనికి వెళ్ళేటప్పుడు తరచుగా ఇంట్లో ఉండి ఇల్లు పిల్లల్ని చూసుకోవాలని భావిస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా టైంలో రకరకాల పరిస్థితులు ఫేస్ చేసినాయి. ఏదైతే ఉందో రష్యా దాని అనుబంధ దేశాలకు సంబంధించి క్యూబా, తజికిస్తాన్, అజర్బైజాన్, బెలారస్, కిర్గిస్తాన్, రష్యా, పోలాండ్, యుక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ దేశాలు ఏదైతే ఉన్నాయో అక్షరాస్యత కలిగిన దేశాల్లో చాడ్ 27%, మాలి అనే దేశం 30% అక్షరాస్యత కలిగి ఉంది, బుర్కినా ఫాసో 34%, దక్షిణ సూడాన్ 30% అక్షరాస్యత కలిగి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ 37%, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 37%, నైజర్ 38%, సోమాలియా 41%, కినియా 45%, బెనిన్ 47%. దేశాల అక్షరాస్యత తక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నాము వరల్డ్ లెవెల్లో చూసినప్పుడు. అండ్ ఈ తక్కువ అక్షరాస్యతను కలిగిన దేశాలు అంటే వెనకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు డైలాగులు కొడతాం, కానీ యాక్చువల్గా ఈ తక్కువ అక్షరాస్యత కలిగిన దేశాలన్నీ కూడా దక్షిణాసియా, పశ్చిమాసియా, సబ్ సహారా ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో మన దేశంలో సగటు అక్షరాస్యత 77.70, 77.70% ఉంది. ఇందులో పురుషులు అక్షరాస్యత 84.70%, 84.70, స్త్రీల అక్షరాస్యత మహిళలకు సంబంధించిన అక్షరాస్యత 70.30%గా ఉంది. ఇది 2019-2021 నాటికి జాతీయ 5వ కుటుంబ ఆరోగ్య సర్వే అంటే ప్రతి సంవత్సరం ఇవి నడుస్తూ ఉంటాయి. ఇది 15 నుండి 49 వయసును తీసుకున్నప్పుడు 87.4%, మహిళల్లో 15 నుంచి 49 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు 71.5% అక్షరాస్యత ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నప్పుడు మొత్తం జనాభాలో 76.34 కోట్ల మంది అక్షరాస్యులు ఉన్నారని
2011 జనాభా లెక్కలు మనకి చెప్తా ఉన్నాయి. సో వీరిలో 35 వీరిలో వీళ్ళలో 43.46 కోట్లు అక్షరాస్యులుగా పురుషులు, మహిళలు 32.8 కోట్ల మంది ఉన్నట్టుగా మనకి చెప్తా ఉన్నారు. సో అక్షరాస్యత శాతం 72.9% మనకు కనపడతా ఉంది. వీళ్ళలో పురుషుల అక్షరాస్యత 80.89, స్త్రీల అక్షరాస్యత 64.64% ఉంది. జాతీయ సగటు స్థాయిని చూసుకుంటే 16.25 పాయింట్లు లింగ వ్యత్యాసాన్ని సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 73.5%, పట్టణ ప్రాంతాల్లో 87.7% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 20.9% ప్రాథమిక స్థాయి, 17.2% అప్పర్ ప్రైమరీ, 24.9% హైయర్ సెకండరీ, 5.7% గ్రాడ్యుయేషన్ చదివిన వారు ఉన్నట్టుగా మనకు లెక్కల వల్ల తెలుస్తూ ఉంది. పట్టణ ప్రాంత సిటీస్ని తీసుకున్నప్పుడు, పట్టణ నగరపాలికలు తీసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయి 14.7%, ఉన్నత స్థాయి 14%, సెకండరీ విద్య 35.8%, గ్రాడ్యుయేషన్ 27.7% చదివిన వారు ఉన్నట్టుగా మనకు ఈ లెక్కల ద్వారా తెలుస్తుంది. రాష్ట్ర వారిగా చూసుకుంటే కేరళ 96.2% అక్షరాస్యతతోని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టుగా, ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధం తీసుకుంటే 66.4% మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత అంటే పురుషుల అక్షరాస్యత 73.4%, స్త్రీల అక్షరాస్యత 59.5% ఉంది. ఇక తెలంగాణ మన రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు 72.8% అక్షరాస్యత మనకి కనపడతా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80.5%, మహిళల అక్షరాస్యత 65.1% ఉంది. ఏదన్నా కూడా అంటే 35% పైగా నిరక్షరాస్యులు ఉన్నారు తెలంగాణలో అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. మనకున్న సమాచారాన్ని మరిన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మీరు కూడా మీకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే పంపించండి. మనం కూడా అంటే 2011 తర్వాత జనాభా లెక్కలు రాలేదు కాబట్టి ఇతర రకాల సర్వేలు, నివేదికలు, రిపోర్ట్స్ అవి తీసుకోవటం, అవి రాసుకోవటం ఆ కార్యక్రమాల్లో ఉన్నాం కాబట్టి. సో మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో రాయండి, పంపించండి అని మీ అభిప్రాయాలు తెలియజేయడానికి కోరుకుంటూ నేను గరిడేపల్లి సత్యన్న, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.